వెల్కమ్ టు సాక్షి సుమారు కోట్ల ఐపీఎల్ మెగా వేలంను అనుసరించిన వీక్షకుల సంఖ్య ఇది ప్రతిష్టాత్మక లీగ్ మార్చి ఇరవై ఆరు నుంచి మొదలవుతున్నా ఆసక్తి మాత్రం ఫిబ్రవరి పన్నెండు నుంచే మొదలైందని ఈ అంకె చెప్తోంది గతంతో పోలిస్తే ఎన్నడూ లేని విధంగా అభిమానులు ఆటకు ముందే వేలంపై కూడా బాగా దృష్టి పెట్టారని అర్థమవుతోంది దీనిని మరింత ముందుగా తీసుకుపోయే విధంగా ప్రసారకర్తలు ఈసారి మ్యాచ్లను ఫ్యాన్స్ కోణంలో ఆకర్షణీయంగా మార్చేందుకు కొన్ని కొత్త సాంకేతిక అంశాలను జోడించేందుకు ప్రయత్నిస్తున్నారు అడిగిన వెంటనే సమాధానమిచ్చే అలెక్సా గురించి అందరికీ తెలిసిందే ఇప్పుడు దాదాపు ఇదే తరహా టెక్నాలజీతో స్టార్ స్పోర్ట్స్ ఐపీఎల్ కోసం కొత్తగా క్వికో అనే రోబోను ఆటలోకి తీసుకొచ్చింది మ్యాచ్ జరిగే సమయంలో ఆటగాళ్ల ప్రదర్శన పాత గణాంకాలకు సంబంధించి కామెంటేటర్లకు వచ్చిన సందేహాలను ఈ రోబో తీరుస్తుంది సరిగ్గా చెప్పాలంటే క్రీకో కూడా వ్యాఖ్యతల బృందంలో భాగమే మ్యాచ్ల సందర్భంగా అభిమానులను కూడా ఇందులో భాగం చేసి వారు అడిగే ప్రశ్నలకు కూడా క్రీకో జవాబిచ్చే విధంగా ప్రసారకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు కోహ్లీ ఆడిన షాట్ల గురించి బుమ్రా స్లో బంతుల గురించి ముప్పై సెకండ్లలోపు క్రీకో సమాధానం ఇస్తుంది ఐపీఎల్ ను తొలిసారి తొమ్మిది భాషల వ్యాఖ్యానంతో ప్రసారం చేస్తున్నారు లీగ్ లో కొత్తగా గుజరాత్ జట్టు చేరడంతో తొలిసారి గుజరాతీ భాషలు కూడా కామెంటేటరీ రానుండగా నాలుగు వేదికలు మహారాష్ట్రలోనే ఉండడంతో ఈసారి అన్ని మ్యాచ్లలో కూడా మరాఠీ వ్యాఖ్యానం వినిపిస్తుంది అయితే మ్యాచ్ ఆడుతున్న జట్టును బట్టి ఆయా టీంతో అనుబంధం ఉన్న ప్రాంతాల్లో స్థానికత ప్రతిబింబించేలా కామెంటరీ వినిపించడం వీడియోలు కనిపించడం ఈసారి ఐపీఎల్ ప్రత్యేకత సన్ రైజర్స్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తెలుగు కామెంటరీ మాత్రమే కాకుండా ఫ్యాన్స్ చేరువయ్యే స్థానిక విషయాలతో మరింత వివరంగా ఒక్కో అంశం గురించి వ్యాఖ్యానం సాగుతుంది ఇందుకోసం స్టేడియాల్లో అదనపు కెమెరాలను కూడా ఏర్పాటు చేశామని స్టార్ స్పోర్ట్స్ హెడ్ సంజోగ్ గుప్తా తెలిపారు